పువ్వు గుర్తు మీద అయినావు. ఆ రోజు అద్వానీ గారు రథయాత్ర వేసి ఈ జిల్లాకు వస్తే ఆ రథయాత్రలో ముందు నడిపించాడు జగ్గారెడ్డి. ఏదైనా రామునికి ఆయనకి రాముడు రావణాసురులా కనబడుతుండు. ఎందుకు? రావణాసురుని పరిచయం చేరిండు, రావణాసురుని కొలిసేటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అందుకని ఆయనకు రాముడు దేవుడేనడు గాని దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. జగ్గారెడ్డి గురించి అసలు నేను మాట్లాడతానుకున్నా, ఎందుకంటే ఆయనకు జనం మీద విరక్తి వచ్చిందని చెప్పిండు. జనం దగ్గరికి రానన్నాడు, మీరు ఓట్లు వేయాల్సిన అవసరమే లేదన్నాడు. మళ్ళీ వెళ్ళొచ్చి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడో ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలి. అందుకని జగ్గారెడ్డి ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు ఆయనకే తెలవాలి. ఎప్పుడు కనబడతాడు, ఎప్పుడు మాయం అవుతాడు, ఎప్పుడు ఎవరి నెత్తి మీద షడగోపురం పెడతాడో జగ్గారెడ్డికి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదు. అందుకని దయచేసి ఈయన కూడా మాట్లాడకపోతే, ఈ ప్రాంతానికి మాజీ ఎమ్మెల్యే ఉన్న ఆయన గురించి ఈయన మాట్లాడకపోతే కూడా ప్రజలకు అనుమానం వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద నరేంద్ర గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ గెలిచినప్పుడు నరేంద్ర గారి పక్క నుండి ఆ రోజు తిరిగింది ఎవరనేది ఒక్కసారి జగ్గారెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏమరుగుతున్నాం ఇలా? ఎవరి కోసం కట్టిరు? బీజేపీల కోసం కట్టిరు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరి ఆకాంక్ష. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ గత 500 సంవత్సరాల నుంచి ముక్త గంధంతో కోరినటువంటి కోరిక రామాలయ నిర్మాణం జరగాలని ప్రజల ఆకాంక్ష మేరకు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే నీకున్న భాగంలో జగ్గారెడ్డి చెప్పాలి. నిజంగా నీకు రాముడి మీద ప్రేమ లేకపోతే మరి 15వ తారీఖు రోజు సంగారెడ్డిలో రామ మందిరం కూడా చేస్తాం కదా, శ్రీరామనవమి వేడుకలు, మరి అది దేనికి సంకేతం ఒక్కసారి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడకుండా ఈ రోజు ప్రపంచం లేదు జగ్గారెడ్డి. ఒక భారతదేశం కాదు, కాశ్మీర్ కాదు, కన్యాకుమారి కాదు, ప్రపంచం నలుమూలలో ఐఎమ్ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పే రీతిలో మన దేశ కీర్తి ప్రతిష్టాన్ని పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈ ఎన్నిక అప్పుల కోసమో పప్పుల కోసమో అప్పుడప్పుడు దేశ విడిచిపెట్టి పారిపోయిన కోసమో జరుగుతలేదు. ఈ దేశ కీర్తి ప్రతిష్టలు పెంచి ఈ దేశం కోసం 24 గంటల్లో 18 గంటలు ఈ దేశం కోసం పనిచేసి ఈ దేశం బాగుండాలనేటువంటి కోరుకునేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి కోసం జరుగుతున్న ఎన్నికలు, మన భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలు. ఎవరికైనా డౌట్ ఉందా నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవుతున్నట్టే? ఎవరికైనా డౌట్ ఉందా? ఏది సర్వజీ మరణ ఇంత పెద్ద, ఎవరికైనా డౌట్ ఉందా? ఏటీవీ తీసుకో, బీటీవీ తీసుకో, సిటీవీ తీసుకో, టీవీ9 తీసుకో, ఎన్టీవీ తీసుకో, ఏ టీవీ తీసుకున్నా, ప్రపంచంలో ఉన్న బీబీసీ తీసుకున్నా, ఏం చెప్తారు వాళ్ళంతా? ఏం చెప్తారు? ఎంత జరుగుతున్న మూమెంట్ ఫ్రీ ఉంటుందన్నా, ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్తుంది ప్రపంచం అంతా? ఏం చెప్తారు? ఎవరు గెలుస్తారని చెప్తారు? ఎవరు గెలుస్తారు? మళ్ళొకసారి అంటే మోడీ సర్కార్ అని ప్రపంచం అంతా చెప్తుంది. సదాశివపేట చెప్పాలో అంతా? సదాశివపేట ఎక్కడ ఉంటారా? ఉంటారా? మతాలకి, మత గురువులకి, ఆశ్రమాలకి పుట్టిల్లైనటువంటి సదాశివపేట ప్రాంతంలో హిందుత్వం గురించి ఇంకెవరికి చెప్పాలా? మీరే ప్రపంచానికి చెప్పేటువంటి గొప్ప నాయకులు. అందుకని దయచేసి రెండు విషయాలు ఆలోచించండి. ఈ ఎన్నికలు, ఈ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని 3వ సారి ప్రధానమంత్రి చేసినందుకు జరుగుతున్నటువంటి ఎన్నికలు. అప్పుడు వారంటే చార్సల్ బారని చెప్తున్నాం. ఆ చార్సల్ సీట్లలో మన మెదక్ ఎంపీ ఉండాలంటే దేనికోటి సదాశివపేట కూడా కన్నడం గుర్తు కోర్టు పడాలి. పడాలి మాయమాట చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారిని ఫామ్ హౌస్ కు పంపించారు ప్రజలు. పెద్ద కొడుకు 2000 ఇస్తా అన్నాడు, పెద్ద కొడుకు మంచిగా లేరని చిన్న కొడుకుని తెచ్చుకోరు. చిన్న కొడుకు ఏమంటాడవా, 4000 ఇస్తా అన్నాడు. అవో వచ్చినాయి 4000, వచ్చినాయి 4000 పింఛన్లు, 2000 కూడా దానికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎన్ని మాటలు చెప్పిండు మాయ మాటలు, సూత్రకి ఇద్దరు ఉంటాడు గుడ్ర కట్టక, మాటలు మాత్రం జోరు జోరుగా చెప్పిండు. నమ్మినం నమ్మి నానబెడితే పుచ్చి బుర్రలైనవి. 4000 వచ్చినాయా? మరి కాంగ్రెస్ తెచ్చుకున్నాం, బీఆర్ఎస్ వద్దనుకున్నాం, కారు చెయ్యి
రెండు కూడా ఒకటి బొమ్మైతే ఇంకొకటి బోల్స్ అని నిరూపించుకుంది. అందుకని ప్రజలు ఒకసారి ఆలోచించండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ దేశం బాగుండాలని, ఈ రాష్ట్రం బాగుండాలని హిందూ ధర్మ పరిరక్షణ కలి నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పనిచేస్తూ వస్తూ ఉన్నారు. అందుకని సదాశివపేట పట్టణ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి, ఈ ఎన్నికలు చింతా ప్రభాకర్ గారి కోసమో, హరీష్ రావు గారి కోసమో, జగ్గారెడ్డి గారి బిడ్డలు ఎమ్మెల్యే చేసేందుకో జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చేసేందుకో జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు 11వ స్థానంలో ఉంటే ఈ రోజు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని 5వ స్థానానికి తెచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మూడోసారి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని 3వ స్థానానికి తెస్తామని చెప్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి కసంటి నాయకుడు కావాలన్నా, మన కీర్తి ప్రతిష్టాన్ని పెంచిన నాయకుడు కావాలన్నా, 56 చాటి 56 ఎకశక్కాలు చేస్తే 50 అని చెప్పిండు. అదే సింధు బాలకృష్ణ చెప్తాడు, ఏమని చెప్పిండు బాలకృష్ణ, మీ ఊరికి వస్తా మీ ఇంటికి వచ్చి కొడతారా వారి అని చెప్పిండు. పాకిస్తాన్ వాడు అప్పుడప్పుడు సకలం చేసి భారతదేశంలోకి వచ్చి చిన్న చిన్న కుక్కతో ఒక బరాకును వేల్చుకుంటూ మన సైనికుల్ని గాయపరిస్తే ఒకరోజు నరేంద్ర మోడీ గారు ఒక గంట సేపు ఆలోచించిండు. ఏమని చెప్పిండు, గడికి ఓడ్రీ అని చెప్పిండు. పోయిందా పోలేదా, ఏడికి పోవాలని ఆలోచించిండ్రా, ఎందుకు పోవాలని ఆలోచించిండ్రా, లక్ష్యం చెప్పిండు గారిందరూ. పోయిందా పోలేదా, కొట్టిరా కొట్టలేదా, తెల్లారి 3:30 గల పదోపంచం అయిందా కాలేదా, సర్జికల్ స్ట్రైక్ అయిందా కాలేదా, అన్ని మూసుకుందా లేదా, అప్పటి నుంచి మూసుకురాలేదా. అందుకనే బాలకృష్ణ సినిమా డైలాగ్ చెప్పిన, మీ ఊరికి వద్దరు వారి ఊకెళ్ళతని శిథిల పంచాయతీలు పెట్టుకోకు అని చెప్పిండు. పోయిందా వాళ్ళ దేశంలో పోయిందా, లెక్కలేనంత మందిని కొట్టిరా, ఇంత గాయం కాకుండా గంటల ఇంటికి వచ్చిరు వచ్చిర్రా, ఎట్లా సాధ్యమైందది, ఎట్ల సాధ్యమైందది, నరేంద్రుడి నాయకత్వంలో మాత్రమే సాధ్యమైందని అని చెప్పి మన మీద మతానికి వ్యతిరేకమేనో ఇంకొకరికి వ్యతిరేకమేనో దయచేసి మా మైనార్టీ సోదరులు కూడా ఆలోచించద్దు. కూర నచ్చలేదని తలాక్, అమ్మాయి అందరిలేదని తలాక్, మనకి ఇష్టం ఉన్నప్పుడల్లా త్రిపుల్ తలాక్ చెప్పి మైనార్టీ ఆడబిడ్డలకు అన్యాయం చేస్తుంటే ఈ పద్ధతి మంచిది కాదని, ఆ ఆడబిడ్డల కంటి శోష కంటి కోస ఏర్పు మంచిది కాదని చెప్పి మైనార్టీ ఆడబిడ్డల సంక్షేమం కోసం కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చి పేదింటి ముస్లిం ఆడబిడ్డల్ని కూడా ఆదుకునేటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదు. అందుకనే ఈ దేశంలో ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి సురాజీపేట పట్టణ ప్రజలందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఇడున్నటువంటి వర్తక వాణిజ్య వ్యాపార సంఘ పెద్దలందరూ కూడా మొదటి నుంచి ఒకే లక్ష్యంతో పనిచేస్తారు. హిందుత్వ భావజాలం ఎక్కువగా ఉన్నటువంటి గడ్డ సురాజీపేట గడ్డ. రేపు డబ్బాలు ఓపెన్ చేస్తే ఏం నిలబడాలని మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. 50 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ఆవరణ కష్టంగా రావడం కష్టంగా పొందుతుంటే ఒక్క మోడీ కాదు 100 మంది మోడీ చేస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు కాదు, జమ్మూ కాశ్మీర్ ఈ దేశాన్ని చాలా మంది ఉత్తర కుమార ప్రకల్పాలు వెళ్తే తీసుకుపోయి లోపలేసి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టి 5 నిమిషాల్లో 5 తారీఖు 2019 నాడు ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో ఒక అంతర్భాగం అని చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్న మనం ఎట్లా పనిచేయాలో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ జగ్గారెడ్డి ఉడత ఊపులతో రంగులతో మనం భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు. జగ్గారెడ్డి కన్నా మాట్లాడుతుండేనే జనం వద్దనుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ జగ్గారెడ్డిని వద్దనుకున్నారు. సదాశివపేటలో 1000 మందికి పట్టాలు ఇస్తా, 5000 మందికి ఇల్లు కట్టిస్తా, అయినా నోరుకే మొక్కాలి, ఏం మాట్లాడిందా ఏం చేసిండో ప్రజలంతా చూసిరు. ఫలితం ఆయన్ని అనుభవిస్తుండ్రు. ఏదైనా జనాన్ని ఎనేసిన అని చెప్తారా, ఓడిపోతే జనాన్ని ఎనేసిండంట, సంగారెడ్డికి రానే రాని అన్నారు. మరి ఏమో ఓడిపోతే ఎందుకు వస్తున్నావన్నా, నువ్వు వేరు నిర్మలత వేరా ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకని మాట్లాడకంటే ముందు జగ్గారెడ్డి గారు నువ్వు ఎవడ పుట్టినావు, ఎవడ పెరిగినావు, ఏ గుర్తు మీద పోటీ చేసినావు, ఆఖరికి 2018లో కూడా 2014లో కూడా ఇదే గమనం పోగుర్తు మీద మెదక్ పార్లమెంట్ కి వెళ్ళి పోటీ చేసిన చరిత్ర జగ్గారెడ్డి గారిది. అందుకని ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతోటి, కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి, రోజయ్య ఉంటే రోజయ్య,
రాజశేఖర్ రెడ్డి ఉంటే రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖరరావు ఉంటే చంద్రశేఖరరావు. ఊసరవల్లి రంగులు ఎందుకు మారుస్తాడు కానీ మా సిద్ధారెడ్డి గారు మాత్రం అందరికంటే ముందు అవసరం కోసం రంగులు మారుస్తారని మా సదాశివపేట పట్టణ ప్రజలకు కూడా తెలుసు. ఈ ఎన్నిక సిద్ధారెడ్డి గారు, ఈ ఎన్నిక సిద్ధ ప్రభాకర్ గారిది గారు. అందుకని ఒకసారి దయచేసి సదాశివపేట ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఊరంతటా దేశమంతటా బీజేపీ గెలుస్తుంది. కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఆంధ్రలో, తెలంగాణలో, కరీంనగర్ లో, నిజామాబాద్ లో, హైదరాబాద్ లో, మల్కాజ్గిరిలో బీజేపీ గెలుస్తున్నప్పుడు మెదక్లు ఏం గెలవాలి? ఏం గెలవాలి? మెదక్లు ఏం గెలవాలి? సదాశివపేట అని తిరుగుతారు. ఇద్దరు గట్టిగా చెప్పాలి. మా అత్తలు సల్ల కూర్చుంటే సప్పుడు చెప్తలేరు. వరద దేవుడు కూడా ధర్మించింది కదా సదాశివపేట లో. మీరంతా గట్టిగా చెప్పాలని. ఏం గెలవాలి? ఏం గుర్తుకోటేయాలి? ఏం గుర్తుకోటేయాలి? కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై జై భారత్.